Hi, hello friends, welcome to our channel. Hello, Naru Banara. Iroj video chessy, blouse cutting yala chelane, the video lo chipistano. It won't in Vescuna blouse munde chusa on targada, cut work chessano, leaf designo. Idi chala easy a chesscocho, midagre cows in the la jigjag mission unte serpotundi, ilanti embroidery works chala easy a chesscocho, chalamandin and comment ladgaru, jigjag mission ledu, enje mantara and jepesi, jigjag mission kalandi, in chesse workski, jigjag mission untene outundi. Easy ga chala designer blouses easy ga chesukochu manam intlo idigondi nenu veskunna sari vachesi normal georgette sari anamata din meediki ee blouse ni design chesanu cloth vachesi blouse cloth kinda vachindi sari lo nenu ala veskokanda ila cloth separate ga teeskuni body part ki ila vesanu idi hands ki vesanu full hands ikkada elbow varaku vachayi hands ikkada varaku vesanu ఈ క్లాత్ వచ్చి సెపరేట్ గా తీసుకున్నాను ఇది హాఫ్ పట్టు క్లాత్ దీని మీద కట్ వర్క్ డిజైన్ లీఫ్ డిజైన్ మొత్తం ఇలాగే వేసాను చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట ఒకసారి వెనక్కి వెళ్లి ఆ వీడియో కూడా చెక్ చేసేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో లుక్ అనేది చేంజ్ అయిపోయింది ఇలాంటి నార్మల్ సిల్క్ సారీస్ ని కూడా మంచి డిజైనర్ సారీస్ లాగా మార్చేసుకోవచ్చు బ్లౌజ్ చేంజ్ అయితే చాలు కదా సారీ ఆటోమేటిక్ గా మారిపోతుంది లుక్ అనేది ఓకేనా And if you are new to channel, please subscribe to my video. Please like the comment section in the comment section. Okay, video. Hi, hello friends, welcome to our channel. Today, I will show blouse cutting video. This black color cloth is lining. This is lining 80 points. This is body part half part cloth. First గా లైనింగ్ ని స్ప్రెడ్ చేసుకోవాలి ఎప్పుడు కటింగ్ చేసినా లైనింగ్ మీదే కట్ చేసుకోవాలి తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి చివర్లో ఉంటాయి కదా అంచులు అటు వైపుకి వచ్చేలా చూసుకోవాలి ఇలా చివర్న మార్జిన్ కొట్టుకోవాలి సమానంగా రావడం కోసం బాగా సెట్ అయిన బ్లౌజ్ తీసుకొని షోల్డర్ దగ్గర నుంచి నడుం వరకు ఎంత లెంగ్త్ ఉందో చూసుకోవాలి ఇక్కడ 14 ఇంచెస్ వచ్చింది దీనికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 15 ఇంచెస్ కి మార్క్ చేసుకుందాం ఇప్పుడు షోల్డర్ ఎంత ఉందో చూసుకోవడానికి బ్లౌజ్ ని ఇలా సమానంగా వేసుకోవాలి నెక్ సమానంగా వచ్చేలా వేసుకొని టేప్ తో ఇలా మధ్యలో నెక్ దగ్గర పార్ట్ లో ఇలా తీసుకోవాలి 6 1/2 వచ్చింది దీనికి 1 ఇంచ్ మైనస్ చేసుకుంటే 5 1/2 దగ్గర మార్క్ చేసుకోవాలి షోల్డర్ ఎంతైతే పెట్టుకుంటామో ఆ మోల్ లెంగ్త్ కూడా అంతే పెట్టుకోవాలి అంటే 5 1/2 దగ్గర పెట్టేసుకోవాలి షోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలి ఇక్కడ 2 1/2 వచ్చింది దీనికి కచ్చులకి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి మిగిలింది 2 1/2 ఇంచ్ మిగిలుద్ది ఇది నెక్ అన్నమాట షోల్డర్స్ నెక్ జారిపోతూ ఉంటాయి కొంతమందికి అలాంటి వాళ్ళు ఒక 1/2 ఇంచ్ ఇలా లోపలికి మార్క్ చేసుకుని కట్ చేసుకుంటే షోల్డర్స్ జారిపోకుండా ఉంటాయి ఇటు సైడ్ కూడా ఒక 1/2 ఇంచ్ పెట్టుకోవాలి అప్పుడు నెక్ దగ్గర షోల్డర్ పైన పట్టేసి ఉంటుంది ఇలా కట్ చేసుకుంటే ఇప్పుడు ఆమోల్ రౌండ్ లో ఒక 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర నుంచి ఈ మార్క్ కి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు నెక్ డీప్ ఎంతో చూసుకోవాలి ఇక్కడ 4 1/2 వచ్చింది నేను 1 ఇంచ్ యాడ్ చేసుకొని 5 1/2 దగ్గర మార్క్ చేసుకున్నాను ఇలా కొలత పెట్టుకొని ఇలా తీసేసుకుంటే నెక్ డీప్ ఎంత అనేది వచ్చేస్తది ఈజీగా ఇప్పుడు చెస్ట్ రౌండ్ ఎంతో చూసుకోవాలి బ్లౌజ్ ని ఇలా మడత పెట్టేసుకొని నెక్ దగ్గర నుంచి ఆమోల్ రౌండ్ కి ఇలా పైకి చూసుకోవాలి కొంచెం ఇక్కడ 9 1/2 వచ్చింది దీనికి ఒక 1/2 ఇంచ్ కలుపుకొని మార్క్ చేసుకోవాలి నడుం కొలత కూడా కింద భాగంలో తీసుకోవాలి ఇలాగా అన్నమాట ఇక్కడ నాకు 8 1/2 వచ్చింది అంటే 9 1/2 కి తీసుకోవాలి అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి అన్నమాట ఎందుకంటే కింద సైడ్ టక్స్ వేసుకుంటాం కదా వెనకల నడుం దగ్గర కాబట్టి ఎక్స్ట్రా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి పై నుండి కిందకి ఇలా ఒక గీత కొట్టేసుకోవాలి పైనికి కిందకి ఒక 1/2 ఇంచ్ తేడా వచ్చింది అన్నమాట ఎక్స్ట్రా ఇక్కడ 2 ఇంచెస్
ఖర్చులు పెట్టుకోవాలి. పైన కింద కూడా 2 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇలా ఒక లైన్ గీసేసుకోవాలి. ఇప్పుడు ఆమోల్ రౌండ్ దగ్గర మార్క్ చేసుకుందాం. 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇది ఎవరికైనా సన్నగా ఉన్న వాళ్ళకైనా లావుగా ఉన్న వాళ్ళకైనా 1.5 దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా రౌండ్ గీసేసుకోవాలి. ఇప్పుడు నెక్ డీప్ 2.5 దగ్గర మార్క్ చేసుకున్నాను. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకోవాలి, బాక్స్ లాగా లోపల నుంచి ఇలా రౌండ్ గీసేసుకోవడమే. రౌండ్ నెక్ అయితే రౌండ్ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ తీసుకోవచ్చు. ఇప్పుడైతే కట్ చేసేసుకుందాం. కింద సైడ్ మార్జిన్ కొట్టుకున్నాను కదా, ఇలా కట్ చేసేసుకోవాలి ఫస్ట్. కటింగ్ అయిపోయిన తర్వాత ఈ బ్యాక్ను బట్టి ఫ్రంట్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ని ఇలా క్రాస్గా పెట్టుకుని ఈ బ్యాక్ పార్ట్ని 2 ఇంచెస్ పైకి ఇలా ఫోల్డ్ చేసుకుని షోల్డరు, ఆమోలు ఇవన్నీ మార్క్ చేసేసుకోవాలి ఫస్ట్. నెక్ రౌండ్ దగ్గర కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు హుక్స్ పట్టి దగ్గర ఉంటుంది కదా, ఇలా ఒక గీత పెట్టుకోవాలి. ఇంక ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకోవచ్చు, దీంతో అవసరం లేదు. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చూసుకోవాలి. టేప్తో అయినా తీసుకోవచ్చు, లేదంటే నెక్ అలాగ పెట్టేసుకోవచ్చు. టేప్తో చూసుకుంటే 6.5 దగ్గరకు వచ్చింది మార్కు. కొంచెం పైకి, నెక్ పైకే తీసుకోవాలి, ఎందుకంటే ఖర్చులు ఉంటాయి కదా. నెక్ మళ్ళీ కుట్టిన తర్వాత కిందికి దిగిపోతుంది కాబట్టి 6.5 దగ్గరే పెట్టుకోవాలి. అప్పుడు 7 దగ్గరికి వచ్చేస్తుంది అన్నమాట కుట్టిన తర్వాత. ఇప్పుడు షేప్ కొలత చూద్దాము. షోల్డర్ దగ్గర నుంచి షేప్ వరకు ఇలా పట్టుకుని టేప్తో చూసుకోవాలి. టేప్ లెంగ్త్ 12 వచ్చింది. 1/2 ఇంచ్ యాడ్ చేసుకుని 12.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి మధ్యలోకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు సమానంగా ఇలా లైన్ గీసేసుకున్న తర్వాత హుక్స్ పట్టి దగ్గర షేప్ కోసం 1.5 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది ఎవరికైనా 1.5 పెట్టుకుంటే సరిపోతుంది. చివరన వచ్చేసరికి 1/2 ఇంచ్ ఇలా పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. ఈ మొత్తం 3 ఇలా కలిపేసుకోవాలి ఇలా రౌండ్గా వచ్చేలాగా. ఇప్పుడు 1/2 ఇంచ్ లోపలికి ఫస్ట్ హుక్స్ వచ్చే చోట తీసుకోవాలి లోపలికి. తర్వాత నెక్ దగ్గర ఇలా లోపలికి తీసుకోవాలి. అంటే హుక్స్ దగ్గర తీసుకున్నది అక్కడ డీప్లో నెక్లో తీసేసుకోవాలన్నమాట. అప్పుడు కవర్ అయిపోతుంది. నెక్స్ట్ ఆమోల్ రౌండ్లో 1/2 ఇంచ్ లోపలికి ఇలా లోతు తీసుకోవాలి. ఫ్రంట్ కుచ్చులు రాకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది అన్నమాట. సో ఇలా కట్ చేసేసిన తర్వాత మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ షేప్ బెల్ట్ తీసుకోవాలి. ఫస్ట్ షేప్ బెల్ట్ తీసేసుకుందాం. ఇలాగ 2 మడతలు తీసుకున్నాను నేను. షేప్ బెల్ట్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఇక్కడ 8.5 వచ్చింది. దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకుని 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు షేప్ బెల్ట్ వెడల్పు చూసుకోవాలి. ఇది పైన ఖర్చుతో, పైన కుట్టుకుంటాం కదా ఆ ఖర్చుతో 2.5 ఇంచ్ వచ్చింది. ఆ చివర 2 ఇంచెస్ వచ్చింది. లైనింగే కాబట్టి సమానంగా తీసుకుంటే సరిపోతుంది. పై వరకే ఖర్చు తీసుకోవాలి. ఈ చివరన 2.5 దగ్గర మార్క్ చేసుకున్నాను. ఆ చివరకు వచ్చేసరికి 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అంటే 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలన్నమాట. సేమ్ ఇదే కొలతతో ఇంకొక 2 తీసుకోవాలి ఇలానే. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. చేసుకుని టేప్తో ఇప్పుడు కొలుచుకుంటున్నాను. బ్లౌజ్కి వచ్చేసి అవి షార్ట్ హ్యాండ్స్ కాబట్టి దాంతో తీసుకుంటలేదు.
12 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. దానికి డౌన్ కావాలి కదా, డౌన్కి 3 ఇంచెస్ డౌన్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా గీసుకోవాలన్నమాట. ఇక్కడ అమూల్ రౌండ్ కోసం ఇలా రౌండ్గా తీసుకోవాలి కొలత. ఇక్కడ 8 ఇంచెస్ వచ్చింది, 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ క్లారిటీ మిస్ అయింది, సారీ ఫ్రెండ్స్. హ్యాండ్ రౌండ్ వచ్చేసి 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. నేను ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకుని 4.5 దగ్గర మార్క్ చేసుకున్నాను. పైనుంచి కింద వరకు ఒక గీత గీసేసుకోవాలి. ఖర్చుల కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకుని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ లోత్ తీసుకోవడం కోసం 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. తర్వాత ఆ చివరన 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఈ రెండింటిని ఇలా పట్టుకుంటే హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇలా లోత్ కోసం 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని మధ్యలో నుంచి ఈ చివరి నుంచి ఆ చివరికి ఇలా కలిపేసుకోవాలి. హ్యాండ్స్ని ఇలా వేసుకుని ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. ఇవి ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా వేసుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకుంటే గుర్తుగా ఉంటుంది అన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందాము. ఈ బ్లౌజ్ మీద వర్క్ నేను చేశాను కదా, మీరు ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇది కట్ వర్క్ అన్నమాట. క్లాత్ ఇలాగ సమానంగా ఫోల్డ్ చేసుకుని బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని దీని మీద వేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు 1/2 ఇంచ్ అలాగా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. కుట్టేటప్పుడు అటు ఇటు అయినా క్లాత్ అడ్జస్ట్మెంట్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి సమానంగా కాకుండా కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్ ముందుగా కట్ చేసుకోకూడదు, కుట్టిన తర్వాత కట్ చేసుకోవాలి. ఈ సిల్క్ క్లాత్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుని లైనింగ్ వేసుకుని కట్ చేసుకోవాలి. అంచులు మన వైపుకి వచ్చేలా వేసుకుని అంచులు చివరన పైన హ్యాండ్స్ ఇలా వేసుకుని కట్ చేసుకోవాలి. తర్వాత మిగిలిన క్లాత్లో ఇప్పుడు షేప్ బెల్ట్లు తీసుకోవాలి. దీనికోసం ముందుగా మనం లైనింగ్ కట్ చేసాం కదా షేప్ బెల్ట్, దాని ప్రకారం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ కింద మడత పెట్టి కుడతాం కదా, అందుకని 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇవి 2 తీసుకోవాలి, లైనింగ్ ఇవి 4 తీసుకోవాలి. కాజా పట్టీ కోసం ఇలా క్లాత్ మీద వేసుకుని ఎక్స్ట్రా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని 2 ఇంచెస్ వెడల్పుతో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కాజా పట్టి కోసం, 1 తీసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు దీని ప్రకారం కాటన్ క్లాత్ మీద 2 తీసుకోవాలి, సేమ్ ఇలాగా. 1 హుక్స్ పట్టీకి, 1 కాజా పట్టీకి. హుక్స్ పట్టీకి మెయిన్ ఫ్యాబ్రిక్ వేయాలి, కాజా పట్టీకి 1 వేస్తే సరిపోతుంది. సో బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్లు, హుక్స్, కాజా పట్టి, ఈ క్లాత్ గోటు వేయడానికి నెక్కకి, మిగిలిన క్లాత్లన్నీ ఇలా కట్టేసుకోవడమే. ఈ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది నెక్స్ట్ వీడియోలో చూడండి. బాయ్ ఫ్రెండ్స్.